అంటే మీరు అంతకు మించి మీరు అంతకు మించి మాట్లాడలేను అంటే మిమ్మల్ని బలవంతం చేయను నేను నా పరిధి కాదంటే వదిలేద్దాం నా పరిధి కాదంటే వదిలేద్దాం ఓకే సార్ ఓకే అండి రైట్ సార్ రైట్ సార్ బొల్సర్ శ్రీనివాస్ గారు నమస్కారం నాకు తెలిసి చాలా లేట్ అయినట్టుంది బందర్ సభ యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం ముందే జరగాలి మరి ఎక్కడ ప్లానింగ్ ఎక్కడ మిస్ అయ్యిందో ఏంటో కానీ చాలా లేట్ అయింది చాలా ఇబ్బంది పడ్డారట చాలా మంది జనసైనికులు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఒక్కడంటే ఒక్క జనసైనికుడు కూడా పక్కకెళ్ళ నైట్ ఆయన ప్రసంగం పూర్తయినంత వరకు అక్కడే ఉన్నారు ఆయన సార్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా విందాం ఆయన ముఖ్యమంత్రి అవుతాను అని బల్లగుద్ది చెబితే ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తే చూద్దామని చెప్పి చాలామంది వెయిట్ చేశారు బహుశా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలామందికి నచ్చకపోయి ఉండవచ్చు ఆయన చెప్పింది ఏంటంటే బలి పశువును కాలేను అంటే ఏంటి ఇన్నాళ్ళు 9 ఏళ్ళ పాటు బలి పశువునయ్యాను గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా బలి పశువునయ్యాను అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ చేయను అని చెప్పి మరి ఇన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండవచ్చు బహుశా అందుకే ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగానే మా కార్యాచరణ ఉంటుంది అసెంబ్లీలో అడుగుపెట్టడం అంటే మరి 2019లో కూడా అడుగుపెట్టారు కదా సార్ రాపాక వరప్రసాద్ గారు గెలిచారు కదా ఒక 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 సీటు గెలిచారు ఒక సీటు గెలవడం 10 సీట్లు గెలవడం 20 సీట్లు గెలవడం కాదు సార్ మీకు కావాల్సింది 88 సీట్లు మీరు సభలో అడుగుపెట్టడం అంటే ఆ స్థాయిలో ఆ హోదాలో పవన్ కళ్యాణ్ గారు సీఎం హోదాలో అడుగు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు కానీ నేను ఆయన చెప్పింది ఏంటి నాతో సహా పోటీ చేసే వాళ్ళందరినీ గెలిపించుకు తీరతా ఈసారి బలి పశువును కాదు అని చెప్పి ప్రయత్నం చేశారు మీకు అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే జనసేన పార్టీ నాయకుల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వేళ్ల మీద లెక్క పట్టగలిగిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు సార్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మీకు ఏమనిపించింది చెప్పండి ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ డబ్బు మీకు కూడా నమస్కారం నమస్కారం నిన్న మీటింగ్ ఆలస్యం అవడానికి కారణం విజయవాడ నుంచి దాదాపు 5 గంటలు పట్టింది దాని కూడా జన నీరాజనంతో ఆయన వచ్చేటప్పటికే రాత్రి 9 గంటల ప్రాంతానికి చేరుకోగలిగారు నేను మధ్యాహ్నం బయలుదేరితే అంటే యాక్చువల్ గా ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఆయన చెప్పింది మనం ఎలాగైనా ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడచ్చు ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు బీజేపీ పార్టీతో ఉన్నాం బీజేపీ పార్టీ ఎప్పుడు వాడుకుంటలేదని నేను నిన్న కూడా డిబేట్ లో చెప్పాను మీకు కూడా విన్నారు చాలా సార్లు ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఆయనకి మోడీ గారు అంటే ఇష్టం నేను మోడీ గారి గురించే పార్టీలో ఉన్నానని తెలియజేస్తూ రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా అలికి లేదు వాళ్ళు ఎవరు కింద స్థాయిలో ఎవరు కలుపుకుని వెళ్ళలేదు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి రవి గారు జరిగినప్పుడు రాష్ట్ర నాయకత్వం నుంచి కమిటీ వేసి ఈ జనసేన అభ్యర్థులు కూడా జనసేన ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థులు కూడా కలిసి వాళ్ళు ఎవరైనా మాకు మద్దతు తెలియజేయమని తెలియజేయకపోతే అప్పుడు జనసేన పార్టీ చేయలేదని చెప్పచ్చు అంతే తప్ప మాకు ఏం కలిసి రాలేదని వాళ్ళు అనలేదు కదా మేము చెప్తున్నాం మమ్మల్ని ఎవరు కలుపుకునేది మేము చేస్తాం రెడీగా ఉన్నాం మా నాయకులు చెప్పారు యాక్చువల్ గా మీరు ఎవరన్నా మిమ్మల్ని కలిస్తే మీరు వెళ్ళమన్నా మమ్మల్ని ఎవరు కలవనప్పుడు మేము ఎవరికి వెళ్ళి మీ అడగకుండా ఇవ్వరు కదా సార్ ఎవరు మద్దతు ఇవ్వరు కదా మిత్ర అంటే మిత్రధర్మంగా సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళు అడగలేదు కాబట్టి మీరు సపోర్ట్ చేయలేదు అంతే అలాంటి జాయింట్ మీటింగ్ కూడా ఏది జరగలేదన్నా తిరుపతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ పెట్టించారు మమ్మల్ని అందరూ క్యాన్సిల్ కంప్లీట్ చేశారు ఏదో చేసాం అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మేము డబ్బులేము మా బలం తెలుసుకుంటా కన్నా కానీ ఎక్కడానికి ఎక్కడెక్కడ కూడా ప్రయత్నం చేయలేదు రవి గారు నాకు తెలుసు వాస్తవాలు కాబట్టి ఇవాళ ఇంకా ప్రయోగం చేసే సమయం లేదు ఇవాళ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదే ఫైనల్ దీంట్లో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు తప్పే లేదు ఇప్పుడు దాన్ని నచ్చినట్టుగా అసలు నేను ఎక్కడని చెప్తారండి ఏనాయకుడు ఆయన చెప్పాడు మీరు ఎందుకు నమ్మట్లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు నవరత్నాల పేరుతో మీకు అమ్మ ఒకటేనో ఇంకోటేదో ఇచ్చి ఇవాళ సాయంత్రం ముందులో డబ్బులు తీసుకున్నారు మద్యపాన నిషేధం ఏం చేశారు ఇసుక అమ్ముకుంటా ఉన్నారు నిక్కర అమ్ముకుంటా ఉన్నారు మరి దీని మీద మీరు అందరూ ఎందుకు చేయట్లేదు నన్ను నమ్మండి ఈసారి నేను కులాలు ఎడగొట్టలేదు వాళ్ళ కాపు కమ్మ అనేది కలిసి మనం అభిమానించే కుటుంబంలో ఇవాళ రత్నకుమార్ గారికి రంగా గారు కలిసి బిడ్డే రాధా గారు వాళ్ళకి లేని బాధ మీకెందుకు నాయన మన గొడవలు వద్దు
అలాగే రెడ్డితో కూడా ఉండదు, రాజుతో కూడా ఉండదు, ఎస్సీతో కూడా ఉండదు. కాకులు పెద్దల పాత్ర పోషించి ఎక్కువ సంఖ్యాబలం ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న కులాలన్నింటినీ కలుపుకెళ్ళాలంటే దాని పెద్దల పాత్ర ఉండాలని చెప్పారు. దీన్ని ఏదో నేను ఎగ్గరో, నేను ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్ళను, లేకపోతే అసెంబ్లీకి వెళ్తారు సార్, అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇప్పుడే కాదు, అప్పుడు ప్రజారాజ్యం టైంలోనే ఆయన అడుగు పెట్టాలి అనుకుంటే అప్పుడే అడుగు పెట్టేవారు సార్, అప్పుడే అడుగు.